వీడియో చూసిన వాళ్ళైతే అండి మీకు ఒక మంచి అదృష్టం అండి ఇది వీడియో చూసినట్ ఒక బంపర్ ఆఫర్ బాగా ఫ్రీగా దొరుకుతుంది రైతుల దగ్గర వెంటనే గ్యాదర్ చేసుకోండి టైం వేస్ట్ మాత్రం చేయకండి ఈ వీడియో మీరు మీకు కొంతలోనే అర్థమైపోయిందంటే వెంటనే వెళ్ళండి ఇక సిటీకి వదిలి చాలా మంది సిటీలో డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు దీని మీద అంటే డిఫెండ్ అంటే మనకు ప్రతిదీ డబ్బులు పెట్టి తీసుకొస్తున్నారు సో దానివల్ల మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు ప్రాపర్గా వరి గడ్డి అయినా సరే పచ్చి గడ్డి అయినా సరే సో ఈ రెండిట్లో మీకు ఒకటి ఫ్రీగానే దొరుకుతుందండి ఫార్మర్స్ దగ్గర అర్థమైందని అనుకుంటున్నారు మీకు అర్థం కాకపోతే లాస్ట్ చూసేయండి సో నేను ఈసారి దగ్గర దగ్గర ఐదు ఎకరాలు గడ్డి గ్యాదర్ చేసినా కూడా నూట అరవై రెండు కట్టలు వెళ్ళినాయండి ఐదు ఎకరాల్లో నూట అరవై రెండు కట్ట ఒక కట్టకు వచ్చేసి ముప్పై రూపాయలు పడ్డది సో ఈ విధంగా ఒకనొకరప్పుడు ఏంటంటే కూలీలకే ఇచ్చిందండి డబ్బులు ఎక్కువ సో వాళ్ళు వచ్చి గ్యాదర్ చేసి రెండు మూడు రోజులు టైం పట్టేది మళ్ళీ మొత్తం గ్యాదర్ చేసి ఒక దగ్గర గడ్డి పేర్చినప్పుడు వర్షం కొడితే లోపలికి వెళ్ళిపోయి మురిగిపోయేది మొత్తం అలా కళ్ళం కత్లం కదా మళ్ళీ గడ్డిని ఉండాలి కనీసం ఒక ఆరు ఏడు నెలలైందంటే గడ్డిని బాగా గుంజుతుంటే ఈ వేలు కూడా నొప్పి పెడుతుంటుంది ఇక బురదలో పోయి రావాలి చాలా కష్టమయ్యేది సో ఇప్పుడు ఏంటంటే అండి వరి గడ్డి రైతుల దగ్గర ఫ్రీగానే దొరుకుతుందండి సో నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను ఫ్రీగానే తీసుకున్నాను తెలిసిన వాళ్ళే కాదండి తెలియని వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నాకైతే మీరు చేసుకోండి మీరు చేసుకోండి అని చెప్తున్నారు మాకైతే సో ఎంత అని మనం చేసుకుంటాం సరిపోతుంది సో కాకపోతే ఏంటంటే మీరు కామెంట్ పెడతారు బ్రదర్ మాకు చెప్పండి మేమైనా తీసుకుంటామని సో నాకు కామెంట్ పెట్టే బదులు మీరు వెళ్ళండి అండి డైరెక్ట్గా ఎందుకంటే నాకు పనులు ఉంటాయి నేను చూడలేను కాబట్టి మీరు వెళ్ళండి రైతుల దగ్గర మీరు సిటీలో ఏమైనా ఉండుంటే సిటీని వదిలి ఒక మీ పక్కన విలేజ్కి ఒక యాభై కిలోమీటర్ కానీ ఒక ఇరవై కిలోమీటర్ దూరం వెళ్ళి ఇక్కడ విలేజ్కి విలేజ్కి వెళ్ళి ఒక విలేజ్లో ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురిని కాదు ఒక వంద ఒక పది ఒక వంద మంది ఉంటే వంద మందిలో ఒక ఇరవై మందిని అడగండి మీరు ఇరవై మందిలో కనీసం ఒక విలేజ్లో ఒక నలభై యాభై మంది ఫ్రీగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి వరిగడ్డి ఎట్లా అంటే ఫ్రీగా చేస్తాను కొందరికి ఎడ్లు ఉండదు కొందరికి ఉన్నా కూడా సరిపడే సరిపడేసారి మనకు ఎకరం గడ్డి సరిపోతుంది లే ఎడ్లు అని అనుకుంటారు సో యాసింగి వడ్లు మనకు ఇప్పుడు వానకాలం వరి అనేది కోస్తున్నారండి అందరూ స్టార్టింగ్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్గా స్టార్ట్ అవుతుంది అయిపోయింది కూడా సగం సగం అయిపోయింది కూడా అండి వెళ్ళండి వెంటనే అబ్బా మనకు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలస్యం చేసే కొద్ది రైతులు ఏం చేస్తున్నారంటే ఒక రెండు మూడు రోజులు చూస్తారు ఎవరైనా వచ్చి తీసుకుపోతారా అని సో ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు బాయి పక్కన వాళ్ళు దూరం వాళ్ళు కావచ్చు దగ్గర కావచ్చు దగ్గర కావచ్చు ఎవరైనా సరే సంథింగ్ తీసుకో ఎవరైనా తీసుకోపోతే ఫ్రీగా ఇచ్చేద్దాం అని అనుకుంటారు వాళ్ళు కాలు పెట్టడానికి మనుషు ధరించదు ఎవరికైనా సరే ఫస్ట్ అయితే అండి ఎందుకంటే కాలు పెట్టడం ధరించదు కాబట్టి తీసుకుపోయిన పరిస్థితిలో ఇక పొలాన్ని ఎట్లా దున్నియాలి కాబట్టి అప్పుడు కాలు పెట్టేస్తారు సో ఈ లక్ మీకు మంచి బెనిఫిట్ వీడియో అని అనుకుంటున్నాను అండి మీకు వరి గడ్డి ఎందుకంటే సిటీలో చాలామంది ఏంటంటే చుట్టిన కట్టల్ని తీసుకోపోతుంటారు డబ్బులు పెట్టి కొంతమంది ఏంటంటే చుట్టించి కట్టల్ని రైతుల దగ్గర ఫ్రీగా తీసుకొని కొంతమంది స్వార్థంతో సిటీకి వెళ్ళి డబ్బులకి అమ్ముతారు సో అదే డబ్బులుకి మీరు తీసుకునే బదులు ధైర్య ఫార్మర్ దగ్గర వచ్చి తీసుకుంటే ఏమైంది మరి ఫ్రీగానే ఇస్తున్నారు కదా వెళ్ళేటప్పుడు ఒకటి మీ సంతోషంతో ఒక ఫుల్ బాటిల్ ఏదో ఒకటి ఇవ్వండి బాబా వాళ్ళకు సంతోషంగా ఉంటారు మంచిగా సో ఓకేనా ఇంకొకటి నెక్స్ట్ టైం మీకు ఎక్కడ నా గడ్డి ఉన్నా గడ లేక నా ఎక్కడ దొరికినా కూడా వాళ్ళు మీకు మంచిగా ఫోన్ చేసి కూడా చెప్తారు ఫ్రీగా గుర్తు పెట్టుకుంటారు కదా ఒక మనిషిని అనేది సో ఈ విధంగా వెళ్ళండి మీ మీ సంతోషంతో ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వకండి కానీ వెంటనే మీకు ఎంత వీలైతే ఎంత గడ్డి గ్యాదర్ చేసుకోండి ఫార్మర్ దగ్గర రైతుల దగ్గర ఫ్రీగానే దొరుకుతుంది ఏదైనా సరే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఒక వ్యాపారం ఏంటంటే చాలామంది అంటే కూరగాయలు కావచ్చు ఏదైనా లైక్ సంథింగ్ ఏదైనా బిజినెస్ కావచ్చు కానీ ప్రతిదీ రైతుల దగ్గర ఫ్రీగా దొరుకుతుంది అగువకి అంటే ఒక వరిగడ్డి మాత్రమే ఫ్రీగా దొరుకుతుంది టమాటాలు కానీ కూరగాయలు కూడా ఫ్రీగానే దొరుకుతుంది అండి కొంతమంది రైతులైతే ఫ్రీగానే ఇచ్చేస్తారు నిజంగానే మేము కూడా ఒకప్పుడు ఫ్రీగానే ఇచ్చి ఇచ్చి పెట్టిం ఎందుకంటే బీభచ్చంగా పెడితే ధర సరిగా పలకక సరిగా రాలేక ఐదు రూపాయలకి రెండు రూపాయలకి మూడు రూపాయలకి టమాటా ఉన్నప్పుడు మనకాడ ఐదు రూపాయలు ఉంటే అదే ఐదు రూపాయలు టమాటా నేను ఇప్పుడు నా దగ్గర ఐదు రూపాయలు ఉంది కొన్నోడి నా దగ్గరకు వచ్చి పది రూపాయలు కొనుక్కు ఐదు రూపాయలు కొనుకొని వెళ్ళిపోతాడు సో మీకు పది పదిహేను రూపాయలుగా అమ్ముతాడు పది పదిహేను రూపాయలు కొనే బదులు డైరెక్ట్ రైతుల దగ్గరనే వచ్చి ఐదు రూపాయలకి కొంటే మీకు ఎంత బెనిఫిట్ ఉంటుంది అది మంచి ఫ్రెష్ కాయ దొరుకుతుంది పైగా రీజనబుల్ ప్రైస్లో ఏదైనా సరే ఫార్మర్ దగ్గరనే తీసుకుంటా ఎక్కడైనా మీకు ఫార్మర్ దగ్గర తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మీ చుట్టుపక్కలనే ఉంటారు సర్కిల్లోనే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మీరు తీసుకోండి సో మీరు బయట తీసుకున్న దానికంటే ఫార్మర్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఎట్లా అంటే బయట తీసుకుంటే నేను పది రూపాయలు అయితే అదే రైతు దగ్గర తీసుకుంటే ఐదు రూపాయలకి ఈ విధంగా అనేది సో వరిగడ్డి అనేది ఫ్రీగా దొరుకుతుందండి వెంటనే వెళ్ళి నేను పీఎంఈపీ వీడియో కూడా చేశాను అన్ఫార్చునేట్ ఏమైందంటే మనకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కమ్యూనిటీ స్ట్రైక్ చేశారు ఈ వీడియో చట్టానికి విరుద్ధంగా ఉంది అంటే విప్లవం సృష్టిస్తున్నారండి మీరు ఇందులో ఆధార్ కార్డులు పాన్ కార్డులు పట్ట పాస్బుక్లు రేషన్ కార్డులు అవి చూపెట్టొద్దు అని చెప్తున్నారు సో నేను చూపెట్టాను దానివల్ల ఇంకోటి ఏంటంటే మోటివేషన్ వీడియో ఇలాంటి వీడియోలు పెట్టొద్దు వాళ్లకు వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే వీడియోలు పెట్టద్దని చెప్పారు ఎందుకు అసలు మంచి వీడియో పెడితే ఎవరైనా డిలీట్ చేస్తారంటే నేనే ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి వీడియోలు కూడా పెడితే సో దాని వల్లనే కావచ్చేమో కొంతమంది కొంతవరకు చెప్పే కొంత సస్పెన్స్లో పెట్టేస్తారు అయినా పర్లేదండి నేను వీడియో మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నాను డిలీట్ చేశారు యూట్యూబ్ ఛానల్ వల్లే మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నాను అబ్బా రీ అప్లోడ్ చేసినా కూడా డిలీట్ చేయమని చేస్తే మనం డిలీట్ చేసి పడేస్తా మీరు మాత్రం డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి ఇక అంతే ఇక కాకపోతే కొంతవరకు కొంచెం చేంజ్ చేసిన ఆ వీడియోలో చేంజ్ చేసి అప్లోడ్ అనేది చేస్తున్నాను ఇప్పుడైతే మేము ఒక ఐదు ఎకరాలలో నూట అరవై రెండు కట్టలు చుట్టించామండి ఆ నూట అరవై రెండు కట్టలు ఎట్లా ఉన్నాయి అవి ఆవులు తింటే బెనిఫిట్ మనకు వరిగడ్డలో బెనిఫిట్ అనేది తెలియదు అండి ఒకనొక పచ్చిగడ్డి అయితే మనకు దొరుకుతుంది అక్కడ వరిగడ్డి విలువ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అది లేనప్పుడు మాత్రమే సో ఉన్నప్పుడు బీభత్సంగా లేనప్పుడు ఏమో గింత గింతే ఇస్తాం అదే లేదని గింత గింత వేస్తే ఏమైంది వరిగడ్డి కూడా సేఫ్ అవుతుంది కదా మనకు ఆవు తినేంత వరిగడ్డి వేయరు తినని అంత వరిగడ్డి వేస్తారు అంతా వేస్తే చాలు దానికి సో బీభచ్చంగా వేయకండి వరిగడ్డి కూడా వేస్ట్ చేయకండి సో వరిగడ్డిలో ఉన్న పోషకాలు ఏందంటే మనకు ఫస్ట్ ఆవు గట్టిగా ఉంటుంది మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది పచ్చిగడ్డితో పాలు మాత్రమే వేస్తుంది వరిగడ్డితో స్టాండర్డ్గా ఉంటుంది ప్లస్ ఫ్యాట్ పెరుగుతుంది మనకు వరిగడ్డితో ఈ రెండు రకాల బెనిఫిట్లు వరిగడ్డలో ఉన్నాయండి మనకు కొంతమంది అయితే ఫార్మింగ్ చేసే వాళ్ళని సార్ గోష వాళ్ళ గోషాల్లో వాళ్ళు కానీ మంచి సిటీలోని డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు బర్రెలు కొన్ని వాళ్ళు ఏంటంటే కొంతమంది వరిగడి పైన డిఫెండ్ అయి ఉంటారు ఆ వరిగడి కూడా దొరకని పరిస్థితిలో వెళ్ళి తీసుకుంటారు బయట అయితే సో అట్లా తీసుకునే బదులు డైరెక్ట్ రైతుల దగ్గర వెళ్తే కొంతమంది అందరు కొంతమంది డబ్బులుగా అమ్ముతారండి కొంతమంది ఫ్రీగా ఇచ్చేస్తారు సో ఈ విధంగా సో వెళ్ళండి తిరగండి వీలైతే ఫ్రీగా దొరుకుతుంది నాకు తెలిసిన దొరుకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రైతుల దగ్గర అయితే ఫ్రీగా దొరుకుతు మా సైడ్ కూడా చాలామంది ఇచ్చేస్తా ఇచ్చేస్తా అని అంటున్నారు కాకపోతే వాళ్ళని పోయి నేను అడగలేను కానీ మీరైతే మీకు ఓపిగా ఉంటే మీరే వెళ్ళి తిరిగి అడగండి సరేనా ఫస్ట్ మీరు ఏదైనా డైరీ ఫామ్లో స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ పచ్చిగడ్డి మెయిన్గా పెట్టుకోండి పచ్చిగడ్డి లేకపోతే ఏ ఆవు పాలు ఇవ్వదు వరిగడ్డితో ఫ్యాట్ అలానే ఆవు గట్టిగా ఉంటుంది మనకు వరిగడ్డి ఉంటే మనకు పచ్చిగడ్డి అనేది కొంతవరకు సేఫ్ అవుతుంది సో ఈ విధంగా ఇప్పుడైతే మేము చుట్టించాం కదా ఆ కట్టలు చూపిస్తా అలానే మిషన్ ఎలా చుట్టుతుంది మనకు ఉండలు ఉండాలిగా ఏ విధంగా చుట్టుతుంది అనేది మీకు కొంతవరకు చూపిస్తాను లాస్ట్ కూడా చూడండి కొంతవరకు అది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఆహా ఇలా చుట్టుతుంది ఆ మిషన్ మంచిగానే ఓహో వరిగడ్డి ఇట్లా చేస్తున్నారా ఇట్లా అనేది ఏ ఏ ఆంగిల్లో వరిగడ్డి చుట్టలు కట్టలు చుట్టింది కదా దాన్ని ఏ యాంగిల్లో మనం దగ్గర గ్యాదర్ చేసుకొని మంచిగా పెట్టుకోవాలి నీళ్ళు లోపల వెళ్లకుండా సో పాడవకుండా ఇట్లా మంచిగా సెట్ చేసుకోవాలి అనేది మీకు కొంతవరకు చూపిస్తాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంతకుముందు అయితే చేత్తో కట్టలు వరి దగ్గర చేపిచ్చినప్పుడు అయితే సరిగా వరి తినకపోయేది కాదండి ఆవులైతే ఇంకోటి ఏంటంటే మనకు ఐదు ఎకరాలకు నలుగురు మొగళ్ళు ఇద్దరు ఆడలు అని పెట్టేది మిగతా వాళ్ళు ఇంట్లో పోయేది సో ఇంట్లో వాళ్ళు లేకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఐదు ఎకరాలకి మనం ఎనిమిది మంది పడతారండి యాస్టీజ్గా ఎంత చూసుకున్నా కూడా మనకు ఒక మొగ వాళ్ళకి ఆరు వందల రూపాయలు ఇస్తున్నాం మనం ఒకరికి ఎస్టిమేషన్ చూసుకుంటే సేమ్ యాస్టీజ్ అదే మిషన్తో చుట్టిన పైగా మిషన్ చుట్టడం వలన ఏమో వరి గడ్డి మాత్రం ఆవులు బీభత్సంగా తింటున్నాయండి ఒక కట్టకు వచ్చేసి ముప్పై రూపాయలు పడ్డది ఐదు ఎకరాల్లో నూట అరవై రెండు కట్టలు వెళ్ళినాయి సో మనం గడ్డి పేర్చేటప్పుడు కూడా మంచిగా మనం చేసుకోవాలండి గుడిసి టైప్లో చేసుకుంటే అటు పై నుండి పరిదేసుకుంటే వాటర్ అటు జారిపోతాయి మనకి ఎంత కావాలో గడ్డి అసలు వేస్ట్ కాదు పైగా మనం డబ్బులు ఇచ్చి కట్టించినా కాబట్టి దాని వాల్యూ కూడా మనకు తెలుస్తుంది గడ్డి గడ్డి వేస్ట్ చేయబుద్ది కాదు అప్పుడు మనకు సో ఆవులు కూడా అయితే మెయిన్ అసలు ఆశ్చర్యపోతున్నాను ఆవులు బీభత్సంగా తింటున్నాయి అండి మావులు అయితే మరి మిషన్ కట్టడం వలన ఏమో మెత్తగా అయింది గడ్డి పైగా వరి గడ్డిలో మనకు పోసేవలనేవి వరి గడ్డితో ఆవులు స్టాండర్డ్గా ఉంటాయి ఫ్యాట్ అనేది ఎక్కువ వస్తుంది మనకు మిల్కింగ్ తక్కువ ఇంక్రీజ్ కానీ ఫ్యాట్ వస్తుంది మనకు ఈ విధంగా సో రైతుల దగ్గర ఫ్రీగానే దొరుకుతుందండి సో ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతుల కోసమైనా ఈ వీడియో షేర్ చేయండి చేసుకుందాం డైరీ ఫామ్ అని అనుకునే వాళ్ళకు